ఆయన పేరు విక్రమార్కుడండి. విక్రమార్కుడు ఆయన చక్కగా ఒకసారి తన సామంతరాజులు సభ్యులు అందరిని కూర్చోబెట్టుకుని మహాసభ రాజసభ చేస్తున్నాడండి. సింహాసనం మీద కూర్చున్నాడు ఎవరో విక్రమార్కుడు. సరిగా టైంలోనండి తలుపు తెరుచుకుని ఒక రాక్షసుడు వచ్చాడండి. రాక్షసుడు ఊరికే రాలేదండి, శిష్య సమేతంగా ఒక శిష్యుడిని కూడా వెంట పెట్టుకొచ్చాడు. ఆయన చేతిలో మూడు పుర్రేలు ఉన్నాయండి. పుర్రె అంటే ఏమో చెప్పండి, స్కల్, ఇంగ్లీష్లో స్కల్ అంటారు. ఒట్టి ఎముకలు గూడండి, తల తల అంటే మాంసం చూసా ఉండదండి, ఒట్టి ఎముకలు గూడు. అదేదో కుక్కలు నక్కలు తినేసి ఉంటాయి శ్మశానంలో. ఈ రాక్షసుడు శ్మశానంలో తిరుగుతుంటే మూడు పుర్రెలు కనిపించినాయి. ఆ మూడు పుర్రెలు తీసుకొచ్చాడండి. ఏం మాంసం లేదు, ఏం లేదు, ఒట్టి ఎముకలు గూళ్ళు మూడు పట్టుకొచ్చాయి. ఓ రాజా, ఒక పర్పస్, ఒక ఉద్దేశం చేత నేను ఇక్కడికి వచ్చాను. నేను శ్మశానంలో సంచరిస్తుంటే ఈ మూడు పుర్రెలు నాకు దొరికినాయి. ఈ మూడిట్లో ఉత్తమమైన పుర్రేది, మధ్యమైన పుర్రేది, అధమమైనటువంటి పుర్రేది చెప్పండి. ఆ విధంగా మీరు చెప్తే మర్యాదగా వెళ్ళిపోతా. మీరు కనుక దాని సమాధానం చెప్పకపోతే డాష్ 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 అన్నాడండి. ఏం జరగాలో జరిగి తీరుతుందంటే మిమ్మల్ని అందరినీ మింగేస్తాను అని చెప్పి అన్నాడు. అప్పుడు కూర్చుని వాళ్ళంతా భయపడ్డారు. వీడు ఊరికే రాలేదండి, వచ్చిన తర్వాత ఈ ఎంట్రన్స్ ముయించేశాడండి. ఎవరైనా వెళ్ళిపోతారేమో, పారిపోతారేమో, ఎగ్జిట్ రెండు మూడు ముయించేశాడు. వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు. అయ్యో ఇవాళ లేచిన రోజు బాగా లేదే అని చెప్పి భయపడుతున్నారండి. ఏం తినే ఎవరిని తినేస్తాడో, ఎవరికి అపకారం చేస్తాడు. ఏదైనా మాంసం కనుకుంటే ఈ ఈ పుర్రే సుందరం అని చెప్పచ్చు. లేదే మాంసం లేదు, అది సౌందర్యం ఎట్లా తెలుస్తుంది, అది ఇది ఉత్తమ మధ్యమని ఎట్లా కనిపెట్టగలం. వెంటనే మంత్రి గారు లేచాడంట. మంత్రి గారు లేచి, ఓ రాక్షసుడా కమాన్, ఆ మూడు పుర్రెలు నాకు నేను చెప్తానన్నాడు. ఏది ఉత్తమని ఓ చిన్న ఇనప కమ్మీ తెప్పించాడండి ఎవరో మంత్రి. మొదటి పుర్రె తీసుకుని ఈ చెవిలో దూర్చాడండి. దూరిస్తే ఈ చెవిలో నుంచి బయటకు వచ్చేసిందండి ఏది ఇనప కమ్మి. రాక్షసుడా, ఇది అధమమైనటువంటి పుర్రే అన్నాడు. ఇంకొక పుర్రె తీసుకున్నాడు, ఈ చెవిలో నుండి ఇనప కమ్మి దూర్చాడండి. నోటిలో నుంచి వచ్చిందండి బయటికి. రాక్షసుడా, మధ్యమ తరగతి పుర్రే ఇది. ఇంకొక బుర్ర తీసుకున్నాడు, చెవిలో దూర్చేటప్పుడు కిందకి దిగిందండి, హృదయం, హృదయంలోకి దిగిందండి, ఇది ఉత్తమమైనటువంటి పుర్రే అన్నాడు. రాక్షసుడికి ఏం అర్థం కాలేదండి. మహానుభావ, దీని భాష్యం ఏమిటో చెప్పండి, నాకు మీరు సూత్రంగా చెప్పారు అర్థం కాలేదు అన్న. వెంటనే మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రతి తలకాయలో, ప్రతి శిరస్సులో ఈ చెవి ఉంటుంది కదా, ఈ చెవిలో కమ్మీ వేస్తే ఈ చెవిలో నుంచి వచ్చేసింది. దాని అర్థం ఏమిటంటే దీంతో విన్నదంతా దీంతో నుంచి మర్చిపోయి అవతల పారేస్తుంటారండి. అర్థమైందండి. కొందరికి చెవుల్లో ఇక్కడి నుంచి అక్కడికి డైరెక్ట్గా ట్రంక్ రోడ్డు ఉంటుందండి. ఇక్కడ వెళ్ళదంతా ఇటు బారేస్తుంటారు వాళ్ళు. అంటే ఏంటి, లారీలు ఇవన్నీ పోతుంటాయి అన్నమాట ఇక్కడి నుంచి. అది అర్థమైనటువంటి పుర్రె అనగా విన్నటువంటిది మర్చిపోయే రకం. చూసా, మధ్యమ తరగతి పుర్రె. ఈ చెవులోను దూరిస్తే నోట్లో నుంచి వచ్చింది అనగా ఎప్పుడైనా ఇటువంటి ఉపన్యాసములను వింటే ఎవరైనా అడిగితే ఏం చెప్పారని చెప్తారండి. నోటి తోడుగో స్వామివారు ఇట్లా చెప్పారు, వారు ఇట్లా చెప్పారు అని చక్కగా చెప్తారు. అంటే ఏంటి, నోటి వరకు ఉన్నది అంతే. ఆచరణ శూన్యం, ఆచరణ లేదండి. ఇది మధ్యమ రకం, ఊరికి చెప్పేవాళ్ళే కానీ ఆచరించేవారు కాదు. ఇది మధ్యమ తరగతి. మూడవ పుర్రె చూడండి, ఈ చెవిలో నుంచి దూరిస్తే కిందకి దిగింది. ఉత్తమమైనటువంటి పుర్రె. విన్నటువంటిదంతా హృదయస్థం చేసుకున్నాడు, ఆచరణలో పెట్టుకున్నాడు, వాడు ఉత్తమమైనటువంటి వాడు. అర్థమైందండి. కనుక మూడు తరగతులైనటువంటి వ్యక్తులు, ఆయన పేరు